Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాకే ఇంపార్టెంట్ అన్నయ్య అని మాకే ఇంపార్టెంట్ ఈరోజు సభలేదు మచిలీపట్నం పార్లమెంటు చెప్పేసి గుడివాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మంత్రివర్యులైనటువంటి కొడాలి నాని గారు ఈరోజు కలిసి ఇక్కడ ఒక రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి దాదాపు ఒక 32 కోట్ల రూపాయలతోటి గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మంచినీటి పథకం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ వార్డులో ఒక కుళాయి అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లా మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో కూడా మంచినీటి పథకాన్ని అమలు చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు కలిసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్తో ముందుకెళ్తా ఉన్నారు. రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే ప్రజలకి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆశయంతో ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అతి త్వరలో పూర్తి చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. గత ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద 32 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. వీటిల్లో 50% అంటే దాదాపు 16 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 30% ఒక 10 కోట్ల చిల్లర స్టేట్ గవర్నమెంట్, ఒక 5 కోట్లు 6 కోట్లు గుడివాడ మున్సిపాలిటీ డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఒక 17-18 కోట్ల వరకు వర్కులు చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు 4 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు 2 కోట్ల రూపాయలు, గుడివాడ మున్సిపాలిటీ నిధులు 2 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాదాపు 10 కోట్ల రూపాయల పైన కాంట్రాక్టర్కి బిల్లు లేకుండా చంద్రబాబు నాయుడు దిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు గతంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గుడివాడ పట్టణానికి ఏదో చేసాము, మేము లేకపోతే గుడివాడ ఇబ్బంది పడేదని చెప్పి ప్రగల్భాలు సొల్లు కబుర్లు చెప్పారు. ఈ అమృత్ స్కీమ్లో శాంక్షన్ అయినటువంటి ఫండ్స్ కూడా మన ఆర్థిక మంత్రి దగ్గర గారికి తీసుకెళ్ళి కాంట్రాక్టర్నే ఆ నిధులు ఇమ్మని చెప్పి అడిగాము. అవి 4-5 తారీఖుల్లో పాత పెండింగ్ ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పి చెప్పింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి 16 కోట్ల రూపాయలు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి 10 కోట్లు, అవసరమైతే మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు, 5-6 కోట్ల రూపాయలు భరించలేనటువంటి పరిస్థితి ఉంది, ఆ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం జరిగింది.
తప్పకుండా ఆ డబ్బులను కూడా గుడివాడ మున్సిపాలిటీ ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కడదామని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా ఈ పనిని రాబోయే 5-6 నెలల్లో ఈ అమృత స్కీమ్ మీద వచ్చినటువంటి 2 ఓవరేట్ ట్యాంకులు కానీ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని 5-6 నెలల్లో పూర్తి చేస్తాము. అదేవిధంగా గుడివాడ బస్టాండ్ ఆధునీకరణ అంటే ఆ బస్టాండ్ బాగా లో లెవెల్లోకి వెళ్ళిపోయి నీళ్లు నిలబడి ఇబ్బంది పడుతుంది. దానికి ముఖ్యమంత్రి గారిని అడిగితే 21 కోట్ల 34 లక్షలు 35 లక్షల రూపాయలు ఆయన గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మొన్న 4 రోజుల నాడు జీవో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా టెండర్లు పిలుస్తున్నాం. అదేవిధంగా గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 100 పాడకల హాస్పిటల్, అది పాత భవనం, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కట్టినటువంటి భవనం ఉంది. ఆ భవనాన్ని తీసేసి కొత్త భవనం కట్టాలంటే దానికి కూడా 10 కోట్ల 28 లక్షల రూపాయలు కొత్త భవనం కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మానికొండ రోడ్డు 16 కోట్ల రూపాయలు దాదాపు పారుపూడి దాకా సైడ్ వాల్ రోడ్డు వేయడానికి మరి దానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. దాదాపు హాస్పిటల్కి కానీ ఆ రోడ్డుకి కానీ అదేవిధంగా బస్టాండ్కి కానీ 50 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి గుడివాడకి నిధులు కేటాయించడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా 4 సంవత్సరాలు పైన ఉంది కాబట్టి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అదనంగా మామూలుగా వచ్చే ప్రొసీజర్ ప్రకారం వచ్చేటువంటి నిధులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సంవత్సరానికి 100 కోట్లు తీసుకొచ్చి ఈ గుడివాడలో మౌలిక వసతులు కానీ ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధిని చేస్తాం.